సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో శ్రీకాళహస్తి పట్టణం పెళ్లి మండపం వద్ద జనాగ్రహ దీక్షను శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర రెడ్డి చేపట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ పార్టీ వాళ్ళని ఏదైనా ఉంటే ఖచ్చితంగా రాజకీయంగా మాట్లాడండి, దాంట్లో తప్పు లేదు. వ్యక్తిగతంగా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తున్నారు, ఆయన ఒక గౌరవ ముఖ్యమంత్రి, అలా మాట్లాడటం ఏమాత్రం పద్ధతి అయితే కాదు. జనాలు కూడా అర్థమవుతోంది, అందుకే మిమ్మల్ని దింపేశారు. దయచేసి ఇప్పుడైనా అర్థం చేసుకోవాల్సిందని నేను కోరుకుంటున్నాను. మనం అందరం కూడా వినుంటాము రామాయణం సంగతి, ఎందుకంటే అప్పట్లో రాంజన్ స్వామి వెళ్ళి లంకను కాల్ చేసి వచ్చారు. లంకను కాల్ చేసి తప్పు కాదు, ఎందుకంటే రామనాథ చేసిన తప్పు. ఈరోజు ఆయన రెచ్చగొడుతుంటే ఇప్పుడు మా కార్యకర్తలు వెళ్ళి అది తప్పు అన్నట్టు మాత్రం మా కార్యకర్తలు తప్పుగా అంటున్నారు. కానీ అవతల వైపు ఏం చేశారనేది ఎవరు గమనించట్లేదా? జగనన్నని ఏదైనా రాజకీయంగా ఏదైనా మాట్లాడి రాజకీయంగా మాట్లాడండి. వాళ్ళ కుటుంబాలని ఆయన దూషించడం ఏమాత్రం పద్ధతి కాదు. మీరు ఎంతసేపు మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. మీ ఎక్స్పీరియన్స్ అంతా బయట బూతుల మాట మీ కార్యకర్తలు రెచ్చగొట్టడం అమ్మా మీ ఎక్స్పీరియన్స్. ఇది ఏమాత్రం పద్ధతి కాదని మేము సందర్భంగా మీరే తరఫున తెలుస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటాం. జయ జగన్ అన్న, జయ జగన్ అన్న. బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వం, బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వం.